మొత్తం ప్రపంచంలో భారతదేశంలో మిల్లులు నడుపుతున్నారు, కష్టపడుతున్నారు తెలంగాణలో. తెలంగాణ సమర్పులు తప్పు సమాజం, నిజానికి ఆంధ్రలో సమర్పులు. వాడు ఇంట్లో పంట పడుతుంది, కాలు పెడుతుంది, పంట పడుతుంది, తిట్టడం పంట, లేకపోతే మద్రాసు బొంబాయి సినిమాలు చూస్తుంది. అందుకని సినిమా చిరంజీవి టికెట్ల కోసం కొనుగోలు చేస్తారు తెలంగాణ కూడా. తెలంగాణ కష్టపడతారు పనిచేస్తారు, సినిమా టికెట్లు కూర్చోడైతే పోవాలి, చిరంజీవి కోసం కూర్చోడైతే పోవాలి. ఎవరు కూడా కష్టపడే సంస్కృతి, శ్రమించే సంస్కృతి. ఆంధ్రతో పోలిస్తే ఆంధ్ర కొత్త పిచ్చి వాడు పొద్దున పోయి తెలంగాణ పొద్దున వాడు సరిగ్గా తెలంగాణలో ఉండొచ్చు, కానీ అంత పిచ్చే కదా. అందుకని శ్రమ సంస్కృతి, మేధో సంస్కృతి ఇలా తెలంగాణలో ఆంధ్ర లేదు. అయితే మనం ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామంటే, మనము ప్రపంచంతో సమానంగా పోటీపడాలంటే, మనం ఐటీ రంగంలో రాణించాలంటే ఆంధ్రతో పోటీ కావాలి. ప్రపంచ చైనాలో నేర్చుకుంటారు ప్రమాణం పడాలంటే ఆంధ్రప్రదేశ్ చదువు రాదు, అక్కడ చదువు రాదు, ఇంగ్లీష్ రాదు. ఇక్కడ మనకు రావాలంటే నేను గమనిస్తున్న మా ఊరి పక్కకే చదువుకోవడం చాలా పడాలంటే మనకు తెలుగు భాష బాగా రావాలి, ఇంగ్లీష్ భాష బాగా రావాలి. ఈ రెండు భాషలు రాకపోతే ఐటీ రాదు, లెక్కలు రాదు. ఈ మూడు వస్తేనే మనం ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుంటాం, ఐఐటీ చదువుకున్నాం, మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చదువు. ఇక్కడ కనిపిస్తుందో చైతన్య గారు కనిపిస్తుండొచ్చు, రమేష్ అక్కడ సింపుల్ కనిపిస్తారు, కానీ ఇదంతా భేదాలు లేదు. అప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ అమెరికాలో పనిచేసి, ఇంగ్లాండ్లో పనిచేసి, అలా గ్రామాలకు వచ్చి చూసి ఇంత బాధ ఎందుకు పడుతుంది జనం, ఇక్కడ చదువు ఎందుకు వస్తలేదు, టీచర్లు ఎందుకు చదువు చెప్తలేదు, టీచర్లకి రాదా పిల్లలకి రాదా. తెలుగు వాళ్ళు తెలుగు నేర్చుకోవాలంటే తెలియాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తెలియాలి. ఇది చెప్పేటందుకు నేను దగ్గరికి వచ్చింది. అందుకే తెలంగాణ ఐటీ ఫోర్ నేను ఎక్కువ రోజు తెలంగాణ గురించి నేనే చెప్పలేదు, రేఖా మాత్రంగా పైన చెప్పిన ఇంక రోజులోకి పోతలేము. ఈ ఐటీ ఫోరం పర్పస్ ఇక్కడికి వచ్చిన పర్పస్ ఆ లక్ష్యం కూడా రెండు విషయాలు చెప్పి ఆపేస్తున్నాను. ప్రతి ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు చెప్తారు, మీకు నేను అనుకుంటుంది ముందు తెలుగు రావాలి, తెలుగు రాకపోతే ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ రాకపోతే మ్యాథ్స్ రావు, ఆ తర్వాత ఉద్యోగాలు కూడా రావు. మీకు ఎంత చెప్పగలిగినా కూడా ఆర్టిఫికేషన్ అంటే భావాలను వ్యక్తీకరించారు, భావాల వ్యక్తీకరణ రాలేదంటే మీకు ఎంత చదువులు రావాలి, బ్రహ్మాండంగా తీసుకోవాలి. గీసిన తర్వాత చెప్పలేకపోతే రాము. దీనికి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు భాష కష్టం, భాష ఇప్పుడు మీరు కెమిస్ట్రీ చదువుతున్నారు, సైన్స్ చదువుతున్నారు కదా, దాంట్లో ఈక్వేషన్స్ ఉంటాయి కెమికల్ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి మ్యాథ్స్ కూడా ఒక పొందిక ఉంటుంది. ఇప్పుడు అక్కడ గిల్ చూస్తే గిల్ ఒక ఒకే ఆకారమే అండి, ఒక పొందికలు ఉన్నాయి, సంవత్సరం ఉంది సిమెట్రికల్ ఉంది, పదాలు కూడా అంతే సిమెట్రికల్ ఉంది, సంవత్సరం ఉంది. అది ఎట్లా ఉన్నది గ్రామర్ ఈక్వేషన్, గ్రామర్ వ్యాకరణ సమీకరణాలు, సమాజ సోషల్ ఈక్వేషన్స్ అంటారు. సమాజం కూడా ఒక పొందికలో ఉంటుంది, ఒక సమాజం అంతా ఈ ప్యాటర్న్ పట్టుకోవాలి, ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. పొందిక పొందికలో క్రమం, ఆ క్రమం పట్టుకుంటే భాష వస్తుంది, లేకపోతే భాష మన చదువు రాని తల్లిదండ్రులకు, మన చదువు రాని తల్లిదండ్రులకు మన కంటే ఎక్కువ భాష వస్తుంది, చక్కటి భాష వస్తుంది, తప్పు లేని భాష వస్తుంది, తప్పు లేని భాష వస్తుంది. మనం చదువుకుంటే అన్ని అలవాట్లు వస్తాయి, కొంచెం ఇంగ్లీష్ వస్తుంది, కొంచెం తెలుగు వస్తుంది, కొంచెం ఉర్దూ వస్తుంది, కొంచెం హిందీ వస్తుంది. ఏ సగం మాట్లాడడం, తెలుగు సగం మాట్లాడడం, ఇంగ్లీష్ సగం మాట్లాడడం, ఉర్దూ సగం మాట్లాడడం. మీకు ఉదాహరణ రెండు విషయాలు చెప్తే ఆపేస్తారు. తెలుగు మీరు ఎందుకు చదువుకోవాలి చెప్తున్నారంటే ఇంగ్లీష్ తెలుగు వస్తే కానీ మీకు ఇంగ్లీష్ రా, ఒక్క భాషల పొందిక మీరు నేర్చుకుంటే వేరే భాషల పొందిక కూడా ఇట్లే ఉంటుంది. నేను కావాలనే తెలంగాణ భాష మాట్లాడుతున్నాను, ఇట్లా ఇసుంటా కసుంటా ఇసుంటే అంటున్నాను నేను కావాలి. ఎందుకంటే మన తల్లిదండ్రులు నిరక్షరాస్తులు అయిన తల్లిదండ్రులు మాట్లాడి భాషకు మనం గౌరవం కల్పించాలి, ఆ గౌరవం ఆహ్వానించాలి. దాన్ని గౌరవంగా చూసుకుంటే మనకు వస్తుంది. ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇక్కడ నేను చెప్తా ముచ్చట తెలుగు అనుకున్నా పొట్టును ప్రజలు తెలుసు, పాస్టర్స్ ఏంటి పొట్టి తిట్టును రుచును దువ్వును పోయును నీళ్ళు పోయి వచ్చింది కదా, పోయింది కదా, కొట్టును కొట్టాను పోయి పోయింది కదా, సూత్రం అంతే కదా, కొట్టును కొట్టాను పోయి పోయింది, పోయిన వెళ్ళిపోయిన అర్థం వస్తుంది, పోసిన అర్థం వస్తుంది. కానీ కాదు తెలవాలి, మన తల్లిదండ్రులు ఎవరికి ఇటువంటి అనుమానాలు రావు. నేను సగం చదువుకున్నాను కాబట్టి నాకు ఇటువంటి అనుమానం వస్తుంది, పూర్తి చదువు నేను నిజంగా అడిగిన మా అమ్మ దిమ్మడి తప్పుడు కొట్టిందా ఏం చదువుకుంటున్నాను. నేను అప్పుడు ఏం చేసిన చిన్న చిన్న బాధ రాకపోతే బాధ రాకుండా తెలిసింది,
దాంట్లో ఏం తెలిసింది, తెలుగు అని ప్రజెంట్ టెన్స్ యా ఉంటే పాస్ట్ టెన్స్ సాగిన పోయిను పోసిన పూజను చెప్పను వాయును వీయును పూయును పూసిన పూజలు పూయను పూసిన కాయును పూయును కోయును కోతలు కోయును అంతే సింపుల్ వాయును రాసాను కొద్ది కొద్ది మన తగ్గ తప్పు చెప్తారా చదువు రాజాలు పర్ఫెక్ట్ మాట ఆ పొందిక ప్యాటర్న్ ఆ క్రమం పొందికలో ఉన్న క్రమం తెలుగు తెలిస్తే ఇంగ్లీష్ ఎప్పుడు కష్టం తెలుగు ఇంకొకటి చెప్పి ఆపేస్తుంది తెలుగులో మీకు అందరూ తెలుసు తెలుగులో మీకు తెలుగు వచ్చా తెలుగు చదువుకుంటున్న దగ్గర తెలుగు భాష సంయుక్తాక్షరం అంటే తెలిసారా ద్విత్వం అంటే తెలుసా ద్విత్వం అంటే చాకేత చావకు కాకేత కావచ్చు సర్పము ఉందనుకో రాకేత పావకు ఉంటే సంయుక్తాక్షరం రాష్ట్రీయ ఉంది షా షాకేత కావు రాకేత రావచ్చు అంతే కదా అది సంయుక్తాక్షరం తెలుగులో సంయుక్తాక్షరాలు లేదు నిషిద్ధం అననే ద్విత్వంలో ఉంటుంది వరసలు ఎందుకు వరసలు అంటాం మా మాకింద కావచ్చు అక్క కాకింద కావచ్చు అన్న నాకింద కావచ్చు అయ్యా అవ్వ అత్త అంతే రంగులు నల్లని ఎర్రని తెల్లని పచ్చని ఇది తెలియదు క్రొత్త లేదు పప్పు కొత్త అంటే కొట్టాలి కొత్తనే కొత్త ఉండదు ప్రొద్దు లేదు పొద్దే కానీ డీజల్ తెచ్చి పప్పు కానీ వాడు చెప్తుంటే డీజల్ అడిగి ఎక్కడికెళ్ళి వచ్చిందా పాత రావద్దు ఎక్కడికెళ్ళి వచ్చిందా సంస్కృతం కాదు అది తెలియదు మొక్కుబడి లేదు మొక్కుబడి అంటే ఒక భాష తెలిస్తే మాకు డీజల్ పెట్టడం అడుగుతాం అరే ఆంధ్రుడు ఆ తప్పు చెప్తున్నాడు ఆందోళన తీసుకొచ్చిపోయింది లేదు తప్పుడు కూతురు బళ్ళు కూడా లేవు బళ్ళు ఇంగ్లీష్ నుంచి వచ్చింది ఇంగ్లీష్ భాష భాష తెలుగు లేదు తెలుగులే కాదు హిందీలకు లేదు మరాఠీ లేదు కన్నడ లేదు ఉన్నారా లేదు తెలుగులో వాడు భాష లేదు ఎవరైనా అంటే మా తాత ముందాదులు అంటే ఏమన్నారు ఈ ఊరు మా తాత ముందాదులు పొందించినట్టు పొందించినట్టు కదా అని మా తాత ముందాతల చే పొందించబడింది కానీ మా తాత కదా ఈ గట్ట నాచే ఊహించబడింది ఎవరైనా ఈ సలహా నాతే పాకిస్తాన్ సాగబడింది వాడు లేవు ఇందిరకు లేవు మేము అంటుంటాం పక్కన చెప్తుంటాం బడు రాయడానికి బడు రాష్ట్రంలో బడు దాయండి బడు రాస్తే బడు దాయం చేత కాదు భాష ప్రభావం అన్య భాష ప్రభావం తెలుగు లేదు ఈ రోడ్లు నిర్మించబడి ఇంగ్లీష్ కంటే రోడ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ వెలిస్ కన్స్ట్రక్టెడ్ అంటారు తెలుగు అన్న బాయి అయితే బాయి కట్టబడి కట్టడానికి బాయి కూడా రోడ్డు అంటే రోడ్డు కట్టబడింది రోడ్డు కట్టబడింది అలా రోడ్ వేయబడింది రోడ్ వేస్తారు రోడ్డు వేశారు పడింది కూడా లేదు బాయి తగ్గాలి బాయి తగ్గిన బాయి ఎంతో అక్కడికి కొత్తో వెళ్ళి స్థానికి కూడా అడగదు ఈ భాష తెలుగు లేకుంటుంది ఇంగ్లీష్ లేకుంటుంది మీరు తెలుసుకోవాలి ఇది తెలుగు ఎట్లా టీచర్లు ఇంగ్లీష్ చెప్పేటప్పుడు అది తెలుగు రావాలి నేను చాలా గ్రామాలు అడుగుతుంటే హ్యామ్ అంటే ఏంటి చెప్పాలి హ్యామ్ అంటే ఏంటంటే నేను అడుగు హ్యామ్ అంటే నేను ఎట్లా ఆయన హ్యామ్ నేను కాదు కదా అంటే నేనే సార్ నీకు ఉన్నానంటే నాయన అర్థం అంటే లేదు సార్ మీరు తప్పు చెప్తుంది సార్ మా టీచర్ చెప్తుంది ఐకు హ్యామ్ ఐ షీకు ఇస్ డూకు డస్ చిన్న చిన్న విషయాలు చాలా సింపుల్ విషయాలు చిన్న కిట్టు తెలిస్తే అయిపోతుంది అయితే అడగాలంటే మన పిల్లలకు మేము బిఏ దాకొస్తుంది మేము బీకామ్ దాకొస్తుంది ఎట్లా అడగాలి ఒకసారి టీచర్ అడిగారు గ్రూప్ ఉంటుంది మన ఎంపీలు చూస్తున్నారు ఆయన సీనియర్ ఎంపీ ఒక ఆయన మధు అని నా ఫ్రెండ్ ఆయన ఆయన ఇప్పుడు ఐ డస్ నాట్ బాగుంటాడు వీడు నాటుకుంటాడు ఏమి చేయ బాబు చంద్రబాబు నుంచి మాట్లాడుతుంది ఏమి ఎంపీ ఢిల్లీ కూడా పోతుంది ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ ఆయన ఏదిరా బాబు వెలుగు ఏదిరా బాబు అంటే రాదు ఇప్పుడు అక్కడ కూడా ఇక్కడే కాదు ఇప్పటికీ మధు వర్షం అని ఐ డస్ నాట్ నో ఈ డు నాట్ నో అనుకుంటుంది ఏమీ చేసుకోవాలి నా చెప్పి షీఈస్ ఇల్లు షీఈస్ ఇల్ అని ఆ బాగాలేదని చెప్తుంది షీఈస్ ఇల్ కనుకుంటే షీ ఇల్లు అది ఇది తప్పుడు ఇంగ్లీష్ వ్యాపారం వల్ల ఎక్కడ కాదు అది ఇంగ్లీష్ వ్యాపారం ఎక్కువ బాగా ఇంగ్లీష్ రాదు ఎవరికైనా పోయి ఊళ్ళో పోయి ఎక్కడ నది తెలుసుకోవాలంటే అలా అలా నీకు ఎట్లా మాట సక్క పోయినాక కుడిచేది బాధ్యం ఇలా బాధ్యత ఎక్కడ ఉందో అయితే వచ్చినాయి విజయవాడ పోతే రైట్ మోర్ సెంటర్ దగ్గర రైట్ అనేది నెక్స్ట్ వస్తాయి ఇది అర్థలేదు అర్థలేదు అది చూసి మాట్లాడుకుంటే మనకి ఇంగ్లీష్ వచ్చింది అది ఏం రాదు ఇంగ్లీష్ ఇది మనం తెలుసుకోవాలంటే ఎందుకు చెప్తున్నారంటే
మనము మన భాష కూడా తెలుసుకుంటే తప్ప, మన మాతృభాష కూడా తెలుసుకుంటే తప్ప ఇంకో భాష రాదు. సింపుల్ సింపుల్ విషయాలే, కర్మ కర్మ క్రియ ఎట్లా చెప్పాలి, ఎక్కడ ఏది ఉండాలి అది తెలుగు నేర్చుకోవాలి. తెలుగు టీచర్ని అడిగి తెలుగు టీచర్ని ఎలా పెట్టుకోవాలి ముందు నేర్చుకోవాలి. ఎందుకంటే యాపొక్కరు పిల్లల్ని హైదరాబాద్ తీసుకుపోయి వారికి తెలుసుకోవాలంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు, అవి కూడా పాస్ అయిపోలేదు. వారికి ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటుంది పిల్లలు వస్తుంది, మలేషియా పేరు వాడు మలేషియా రాష్ట్రం తెలుగు రాష్ట్రం, ఆత్మకూరు పేరు ఆత్మకూరు రాష్ట్రం, ఎట్లు చూడాలి తెలియ తెలుగు. హైదరాబాద్ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నామంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు తెలుగు, తెలుగు మీడియం పిల్లలకు తెలుగు వస్తాయి కానీ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇంగ్లీష్ వస్తలేదు, తెలుగు అసలే వస్తుంది, తెలుగు మీద చిన్న చూపాయి. అందుకని మనము మన తల్లిదండ్రులు మాట్లాడే భాష ఎందుకు చెప్తున్నారంటే కృష్ణ మాస్టర్ కృష్ణ పెద్ద ఆచార్యాలు మంచి ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇక్కడ కూర్చొని నేర్చుకోండి ఇంగ్లీష్, ఇంగ్లీష్లో కూడా మాట్లాడేది సింపడతాడు చక్కటి ఇంగ్లీష్. ఫార్మర్స్ అంటే ఆయన పార్లమెంట్ సభ్యురాలు కానీ పిల్లలు కానీ చూసి ఆశ్చర్యపోయి చూసాడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంది, చూసి ఆయన అందాడు సార్ హౌ కెన్ యూ స్పీక్ సచ్ ఫుల్ ఇంగ్లీష్ అంటే ఆయన అంటాడు మేడం యు హావ్ పిక్డ్ అప్ ఇంగ్లీష్ వేరే సార్ లర్న్ ఇంగ్లీష్. ఆమె చిలుక పలుకు లేక మాట్లాడుతుంటే ఇంట్లో అదే మాట్లాడుతుంది మాట్లాడుతుంటే వచ్చింది, కానీ గ్రామర్ ప్రకారం రాలేదు, గ్రామర్ సూత్రాలు లేవు, భాష సూత్రాలు లేవు, భాష సొగసు లేవు, చదువుకోలేదు అయిపోయింది పార్లమెంట్ మొదలైంది. ఈయన చదువుకున్నాడు పాండిత్యం కావచ్చు, అందుకని భాష మన మాతృభాష కావాల్సిన మనం నేర్చుకుంటే ఏ భాషనే పాండిత్యం నేర్చుకోవాలి, కష్టపడి నేర్చుకోవాలి. నేను చిన్న చిన్న బాధాకరణ చదివి తెలుసుకున్నాను యాలనే సాధ్యం అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక చిన్న చిన్న బాధాకరణ నేను తెలుసుకున్నాను తెలుగులో కృత్రిమ ఉంటుంది కానీ కానీ సంయుక్త అక్షరం ఉండదు. తెలుగు గురించి ఎట్లా నేర్చుకున్నామో ఇంగ్లీష్ గురించి కూడా అట్లా నేర్చుకున్నాం. ఇంగ్లీష్ ప్రతిదీ పర్ఫెక్ట్ సెంటెన్స్ రాదు, తప్పు లేదు రాదు. ఇప్పుడు నెట్ వచ్చిన ఒక సమస్య ఏంటంటే ఆ భాష చూసుకుంటే నేను సాధారణంగా రాస్తాను ఇంగ్లీష్, ఇంగ్లీష్ రాకపోతే జర్నలిస్ట్ నేను జర్నలిజంలో పెట్టుకునేవారన్నా వారికి ఇంగ్లీష్ వస్తేనే తెలుగు జర్నలిస్ట్ పెట్టుకోండి, ఇంగ్లీష్ రాకపోతే పని కాదు నీకు ఇంగ్లీష్ రాకపోతే రాస్తా తెలుగు తెలుగు కాదా కదా సార్ ఐదు వచ్చిన ప్రతి ఇంగ్లీష్ ఒరిజినల్ అంతా ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్లో ఉంటేనే తెలుగు వస్తుంది, ఆలోచన అంతా ఇంగ్లీష్ కాదు, పుస్తకాలు ఇంగ్లీష్ కాదు, మూల కూడా ఇంగ్లీష్ కాదు. అందుకని ఇంగ్లీష్ కాదు నేరుగా నేను ఆర్ట్స్ చదువుతున్నా సైన్స్ చదువుతున్నా కామర్స్ చదువుతున్నా ఇంగ్లీష్ రాకపోతే మీరు పని రాకపోతారు. ఇప్పుడు వెంకట రెడ్డి గారు కూడా చాలా పెద్ద అయినా దాన్ని బాగా మదించి ఇంగ్లీష్ని మదించి ఇట్లా చెప్పాను మన వాళ్ళు అందరూ పోయి ఇంగ్లాండ్ పోయి చదువు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పొచ్చు మన ప్రొఫెసర్స్ అట్లాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ చూస్తారు. మీరు తెలుసుకుంటే మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవాలి ఎట్లా చదవాలి, ఫస్ట్ మొట్టమొదట ప్రశ్నించడం నేర్చుకోవాలి, ప్రశ్న నేర్చుకోవాలి, విమర్శించడం నేర్చుకోవాలి, క్రిటికల్ థాట్, క్రిటికల్ థాట్ విమర్శనాత్మక విమర్శనాత్మకమైన ఆలోచన అది అన్నిటికీ ఆధారం, అదే ప్రతి ఇట్లెందుకు ఉంది ఇట్లెందుకు ఉండదు అని ప్రశ్నించడం నేర్చుకోవాలి. టీచర్ చెప్తున్నప్పుడు నేర్చుకోవాలి అడగాలి, టీచర్ అడగాలి, టీచర్ గెలవడుకున్నాడు కానీ చెప్పమనాలి. మీరు ఉంటూ పౌరంగా ఉంటే రాసుకుని వెళ్ళిపోతుంటే పాఠం ఎప్పుడు అయిపోతుంది అని వెళ్ళిపోతే మీకు ఎప్పుడు చదవాలి, మీరు టీచర్ భయపడి మీకోసం హోంవర్క్ చేసుకొని రావాలి, ఆయన తన తన రోజు రిపేర్ చేసుకోవాలి, రోజు ఆయన చేసుకుని చూడండి సైకిల్ ఆయన పోసుకుంటారు కదా రోజు అట్లా ఆయన చేసుకున్నట్టు రోజు ఆయన ఆలోచనలు ఆయన చేసుకొని పుస్తకాలు చదివి చిన్న స్కూల్ చదివి రెండు మార్చి చదివి ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగు పుస్తకాలు అన్నీ చదివి అట్లా వచ్చి మీకు ఎప్పుడైనా రోజు దగ్గర పెట్టుకుని టీచర్లు చెప్పినట్టాలంటే మీరు విమర్శనాత్మకంగా ఆలోచించాలి, విమర్శనాత్మకంగా పరిశీలించాలి, విమర్శించడం ఇవి నేర్చుకోవాలి. దానికి అందుకనే తెలంగాణ ఉద్యమానికి కూడా మేము తెలంగాణ ఉత్తర తెలంగాణ వస్తే రావాలి, తెలంగాణ ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం కావాలి, ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి, అమలు చైతన్యం కాదు రాజకీయ చైతన్యం కావాలి, ప్రజలందరికీ రావాలి. అటువంటి చైతన్యం వస్తేనే తెలంగాణ నిర్మాణం అయ్యేది, తెలంగాణ పునర్ నిర్మాణం అయ్యేది, తెలంగాణ యొక్క పరిశ్రమలు రావాలి, అభివృద్ధి కావాలి, తెలంగాణ సమస్య తెలంగాణకు ఉపయోగపడాలంటే మనందరం చదువుకోవాలి, మన చైతన్యం పెరగాలి, మన తప్పుడు ఆలోచన ఉండదు. ఆంధ్ర పుస్తకాలు ఆంధ్ర పత్రికలు రామోజరావు పత్రికలు వారి టీవీ ఛానళ్ళు ఇవి ఉంటే మనం మామూలుగానే కూడా కరాలి, టీవీ చూస్తుంటే సినిమాలు చూస్తుంటే కూడా కరాలి, అమెరికాలో కూడా కరాలి, ఇక్కడ ఆంధ్ర చూస్తే ఇంకా కరాలి, అమెరికాలో కూడా టీవీలు 50 మంది చెప్తుంది, ఒక్కొక్క ఊళ్ళే 100 మంది స్టేషన్లు 100 మంది ఛానల్ ఉంటాయి, మన తెలుగులో ఉంటాయి 12 13 తెలుగులో ఒక్కొక్క ఊళ్ళో ఉంటాయి 100 ఛానల్ ఆ ఊళ్ళ ఒక టీవీ ఫుట్బాల్కి ఒక ఆట ఛానల్ క్రికెట్కి ఒక ఛానల్ వాలీబాల్కి ఛానల్ ఆటలకి స్పోర్ట్స్కి ఒక ఛానల్ ఈ మ్యూజిక్ ఛానల్ జాస్కో ఛానల్ అట్లుంటాయి. ఇట్లా చూసి చూసి పిక్చర్ అయిపోతుంది, 6th క్లాస్ స్టూడెంట్ ఒకరిని అడిగిన వాట్ న్యూసెస్ని పాలెక్కడ పాలెక్కడ వస్తే మనకెట్టిన వాళ్ళు కూడా ఆవుతుంది ఎప్పుడు టీవీ చూసుకుంటున్నారు
వాడు చెప్పినట్ట సాషే సాషే ప్లాస్టిక్ సంచి ఉంటుంది సాషే 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 యూసెస్ మిగిలిన అక్కడ అదే చూసి అక్కడ కూడా తెలియక తప్పలేదు. మనం కూడా సినిమా చూసుకుంటా టీవీ చూసుకుంటే తెలియక తప్పలేదు, ఎందుకంటే సినిమా తీసిన ఎవ్వరికి గుర్తు పెట్టుకోండి, సినిమా తీసిన ఎవ్వరికి చదువు చదువు లేకుండా సినిమా చదువు ఉండదు, సంస్కారం ఉండదు, శీలం ఉండదు, మదం ఉండదు, వినయం ఉండదు. అటువంటి రోజులు తిక్కలో తీసిన సినిమా చూడదు, తీసిన టీవీ చూడదు, చదువుకోవాలి, పుస్తకాలే చదువుకోవాలి, పుస్తకాలు ఉండదే తెలుసుకోవాలి, టీచర్లు గౌరవించాలి, పాఠాలు వినాలి. అట్లయితేనే మీకు ఇంగ్లీష్ అట్లయితే బతుకుతా, లేకపోతే నాకు అనుమానం అనేది మేము ఎవరికి ఉద్యోగాలు పడుకుంటాం, ఎవరి ఏ పని రాదు. అంటే ఒకరు హైదరాబాద్లో పోయి ఈ ఊరి నుంచి వేరేవాళ్ళు అంతా ఐటెక్ సిటీ హౌస్ కీపింగ్ చేస్తారు, కంప్యూటర్ ప్లే చేయాలి చూడాలి, అంటే జస్ట్ హౌస్ కీపింగ్ చేసి కంప్యూటర్ అంతా చూడాలి, బాత్రూమ్ పోయి బ్రష్ చేయాలి, కెమికల్ ఉంటే అవి చూడాలి. ఇటువంటి పనికే నలుగురు జిల్లాలో ఐటెక్ సిటీ అంతా ఉంటారు. మనం చదువుకొని సీట్లు లేదు, ఆ సీట్లు ఉండాలి, ప్రాజెక్టులు చేయాలి, సాఫ్ట్వేర్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి, మోస్ట్ ఉండాలి, చదువుకోవాలి భాష. దానికోసం సాధన కష్టపడాలి, కష్టపడకపోతే మీరు నిలబడేదారు. ఒక మాట చెప్పేస్తున్నాను సార్, సివి రామన్ ఉన్నారు కదా, ఆయనకి ఏమొచ్చింది, ఏం వచ్చింది, ఫిజిక్స్, ఫిజిక్స్ అయినా ఆయన మొట్టమొదట వీణ వయసు వైపు చిన్నప్పటి నుంచి వీణ వయసు, వాళ్ళ తండ్రి కూడా తిన్నారు వీణాలు కావచ్చు వైపు అండి. తర్వాత ఆయన అకౌంటెంట్ జరిగారు తెలుసా మీరు, కలకత్తా అకౌంట్స్ తెలుసా ఫిజిక్స్ తెలుసా కలకత్తా పోయి అకౌంటెంట్ జరిగారు. ఆయన చిన్నప్పుడే ఆయన కనిపెట్టింది ఎందుకు వచ్చిందంటే ప్రశ్నించే తత్వం తెలుసుకుంటుంది ఎందుకు ఇట్లా ఒక వీర తీగ మిగతా మీరు పక్క తీగ సౌండ్ వస్తుంది కదా తెలుసా, మూర్చలు అంటారు, మూర్చలు అంటే తీగని సౌండ్ వస్తుంది, మూర్చలు ఎందుకు వస్తుంది ఆయన పరిశోధన చేసింది. ఏంటంటే దాని ఆయన సింపతి స్ప్రింగ్ అంటే దీని దాని కూడా సారిపోతుంది, దీని కొడితే అది బాధపడదు, శరీరం కూడా అట్లే ముసలికి రోగం వస్తే గుండె వస్తే ముసలిదాల వల్ల గుండె ట్రీట్మెంట్ ఇస్తే లివర్ దొరుకుతుంది, లివర్ ట్రీట్మెంట్ ఇస్తే కిడ్నీ దొరుకుతుంది, అది చేస్తుంది బ్రెయిన్ ఒకదాని కూడా ఉంటుంది, ఫిజిక్స్ కూడా అంతే బాడీ కూడా అంతే. ఎందుకు ఇట్లా అవుతుంది అని ఆలోచించింది ఐన్స్టీన్ కూడా, ఫైనాన్స్ టీవీకి ఎందుకు పడుతుంది అంతగా చేసి చార్లెస్ డార్విన్ కూడా అంతే ఎందుకు ఆకు ఆకాశం ఎందుకు దీనికి ఏ లేకుంది అంతగా చేసి జాతర నుంచి కోతి ఎందుకు తోక తోకలను కోతి ఎందుకుని తోకలేని కోతి ఏమంటారు ఏప్స్ మనకి ఏంటో తోకండి తోకలేని ఇవెందుకునే వెళ్తున్నాయి మనిషికి దగ్గర చింతాజీ వెళ్తున్నాయి గొడవలు వెళ్తున్నాయి తీసేసింది కదా అట్లా పరిశోధించి విశ్లేషించి విమర్శించే తప్ప ఆ చేసిన దాన్ని కనుగొనేది కూడా చాలా దాన్ని రాయగలిగింది కాబట్టి చెప్పగలిగింది కాబట్టి ఉండలేదు. మీరు ఇంత కనుక్కుంటే రావాలి చెప్పగలగా చెప్పగలగాలి, ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలి, చక్కగా రావాలి, చక్కటి ప్రయోగాలు ఉండాలి, చెప్పగలగాలి, ఆర్టికులేషన్ వ్యక్తిగత ఇవన్నీ నేర్చుకోవాలంటే అప్పుడు మాత్రమే మీరు ఐటీలో పోలేదు లేకుండా పోలేదు. తెలంగాణ కూడా అటువంటి వాళ్ళతో తెలంగాణ వస్తే మంచిది, చైతన్య రైతులతో తెలంగాణ రావాలి, చైతన్యవంతులైన ప్రజలతో తెలంగాణ రావాలి. అందుకోసమే తెలంగాణ ఐటీ కార్యాలయం మేము ప్రయత్నిస్తున్నాము. తెలంగాణ ఐటీ ఫోరం అంటే అందరూ నిస్వార్థంగా బాగా చదువుకొని అమెరికా పోయి యూరోప్ పోయి స్వీడన్ పోయి ఇవన్నీ దేశాలు చూసి వచ్చి వాళ్ళ సొంత ఖర్చుతో రోజు పని చేస్తుంది, ఒక్కొక్కరు నాకు తెలిసి రోజు 1000 రూపాయలు ఖర్చు పెడుతుంది జనం కోసం, ప్రజల కోసం, ప్రజలు చెప్పి తెలంగాణ జనం కోసం ఖర్చు పెడుతుంది. వాళ్ళకి ఊరు రావడానికి సిద్ధంగా సొంత ఖర్చుతో ఏ ఊరికంటే ఆ ఊరికి వచ్చి ఎట్లా ఐటీలో చేరాలి అని చెప్పడం సిద్ధంగా ఇక్కడ నుంచి మొదలైతుంది, మొదటి నుంచి మొదలైతుంది, తర్వాత జిల్లాలో ఎక్కడికైనా వస్తాం సిద్ధంగా, మేము కూడా వస్తాం సిద్ధంగా, సీఫల్ నుంచి ప్రొఫెసర్లు వస్తాం సిద్ధంగా. మన ఉద్దేశం అంతా ఇక్కడ జనవాళ్ళ చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించాలి అనేది పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చి ఇటువంటి ఇంకా ఎక్కువ జరగాలి, ఆలయంలో జరగాలి, వరిగొండలు జరగాలి, నల్లగొండలు జరగాలి, దానికి మీరు టీచర్లు కూడా చెప్పి ఇటువంటి ఎక్కువ చేయించడానికి సహకరించాలని చెప్పి దీన్ని ఇట్లా చేసే దృష్టిలో తెలంగాణ ఐటీ కార్యాలయం ఎప్పుడు ఐటీ ప్రభుత్వం కలిసి పనిచేసుకోవాలి హామీ ఇస్తూ